ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర సనిభ్యస్య రాహవే కేతవే నమ ప్రేక్షకులందరికీ శ్రీ సార్వరి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు చూస్తుండగానే వికారి నామ సంవత్సరం వెళ్ళిపోయింది శార్వరి నామ సంవత్సరం వచ్చేసి ఈ ఉగాది నాడు వీరందరూ తైలాభ్యంగా స్నానం చేసి కొత్త బట్టలు వేసేసుకుని ఇంకా పంచాంగ స్నానం వినటానికి రెడీగా కూర్చుని ఉన్నారు కానీ పంచాంగ స్నానం మొదలుపెట్టే ముందు మనం నామ సంవత్సరం గురించి తెలుసుకుందాం మొత్తం ఒక మహాయుగంలో నాలుగు యుగాలు ఉంటాయి క్రిత త్రేత ద్వాపర కలి కలియుగంలో నాలుగు లక్షల ముప్పై రెండు వేల సౌర సంవత్సరాలు ఉంటాయి దాని రెండెట్లు యుగం మూడు రెట్లు త్రేతాయుగం నాలుగు రెట్లు క్రిత యుగం ఒక మహాయుగంలో నలభై మూడు లక్షల ఇరవై వేల సౌర సంవత్సరాలు అలాంటి మహాయుగాలు వెయ్యిపోతే ఒక కల్పం అవుతుంది అలాంటి కల్పాలు రెండు వెళ్ళిపోతే రమకొక రోజు అలాంటి రోజులు మూడు వందల అరవై వెళ్ళిపోతే బ్రహ్మకు ఒక సంవత్సరం బ్రహ్మ ఆయుర్దాయం వంద బ్రహ్మ సంవత్సరాలు బ్రహ్మ ఆయువదాయాన్ని మనం పరము అంటాం దాని సగాన్ని మనం పరార్ధే అంటాం ప్రస్తుతానికి ప్రథమ పరార్ధే అయిపోయింది ద్వితీయ పరార్ధేలో ఉన్నాం అందులో కూడా ప్రథమ సంవత్సరం ప్రథమ మాసం ప్రథమ రోజులో ఉన్నాం దాంట్లో కూడా ఆరు మన్వంతరాలు వెళ్ళిపోయాయి ఏడో మన్వంతరాల్లో ఉన్నాం దాని పేరేంటి వైవస్వత మన్వంతరం దాంట్లో కూడా ఇప్పుడు ఈ వైవస్వత మన్వంతరం శ్వేత వరాహ కల్పనలో ఉంది వైవస్వత మన్వంతరంలో ఇరవై ఏడు మహాయుగాలు వెళ్ళిపోయాయి ఇరవై ఎనిమిదో మహాయుగంలో ఉన్నాం ప్రస్తుతానికి నాకులో కూడా క్రిత త్వేత యుగాలు వెళ్ళిపోయాయి కలియుగంలో ఉన్నాం ఇప్పుడు మనం ఉన్నది శారవరి నామ సంవత్సరంలో అంటే ప్రభావాది అరవై సంవత్సరాల్లో ఇది ముప్పై నాలుగవ సంవత్సరం అంటే టోటల్ కలియుగం మొదలైనప్పటి నుంచి ఇది ఐదు వేల నూట ఇరవై ఒకటో సంవత్సరం ఐదు వేల నూట ఇరవై సంవత్సరాలు అయిపోయి ఇక్కడ మొదలై ఇదే ఐదు వేల నూట ఇరవై ఒకటో సంవత్సరం ఇప్పుడు మనం దీన్నంతా మహా సంకల్పంలో చెప్పుకుంటాం ఎలా చెప్పుకుంటాం శుభే శోభన్తే బ్రాహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మనవంతరే కలియుగ ప్రథమ పాదే అని చెప్పుకుంటాం ఇప్పుడు మనం నామ సంవత్సరం గురించి తెలుసుకున్నాం చాంద్రమానాబ్దముచే ఈ సంవత్సరాన్ని నామ సంవత్సరం అంటారు భారస్పత్యమానం చే ఈ సంవత్సరాన్ని ప్రమాదీచ నామ సంవత్సరం అంటారు ఇంకా గురుదయ వశముచే ఈ సంవత్సరాన్ని ఆషాఢాబ్దము అని అంటారు ఇప్పుడు మనం సార్వరి నామ సంవత్సరం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మనం పంచాంగం గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం పంచాంగంలో ఐదు అంటే పంచ్ ఆంగం అంటే ఐదు విషయాలు ఏంటి ఐదు విషయాలు తిథి వార నక్షత్ర యోగ కరుణాలు తిథులు పద్య పదిహేను ఉంటాయి పాద్యమి విధియ తదియ చవితి పంచమి షష్ఠి తె� స సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణిమ అమావాస్య ఇంకా వారాలు అందరికీ తెలుసు ఒక వారంలో ఏడు రోజులు ఉంటాయి ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఇంకా నక్షత్రాలు ఇరవై ఏడు ఉంటాయి అశ్విని భరణి కృర్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల శ్రవణం ఉత్తరా శతభిషం పూర్వపాద్రపద ఉత్తరా లేవతి ఇంకా యోగాలు కూడా ఇరవై ఏడుంటాయి అవేంటి విష్కుంభం ప్రీతి ఆయుష్మాన్ సౌభాగ్యం శోభనం అతిగండం సుకర్మ ధృతి శూలం గండం వృద్ధి ధ్రువం వ్యాఘాతం హర్షణం వజ్రం సిద్ధి వ్యతిపాత్ వరియన్ పరిహ శివం సిద్ధం సాధ్యం శుభం శుభ్రం బ్రాహ్మం ఐంద్రం వైదృతి ఇవి అరవై ఏడు యోగాలు ఇంకా కర్ణాలు పదకొండు ఉంటాయి వాటి పేర్లు ఏంటంటే బల భవ బాలవ కౌలవ తైతుల గరజి బనజి భద్ర శకుని చతుష్పా నాగవం కిమ్తుగ్నం ఇంకా దాంతోపాటు ఇప్పుడు మనం పంచాంగం గురించి తెలుసుకున్నాం కానీ పంచాంగంలో ఇవే ఉంటాయా కాదు దీంతోపాటు చాలా ఉంటాయి శుభ సమయాలు శుభమూర్తాలు దుర్ముహూర్తాలు పండుగలు పుష్కరాలు గ్రాణాలు మూడములు వాస్తుకర్తలు నక్షత్ర ఫలితాలు కందాయ ఫలాలు సంవత్సర ఫలాలు రాశి ఫలాలు ఇలాంటివి ఎన్నో ఉంటాయి ఇప్పుడు మనం పంచాంగం కూడా ఒక మనిషికి గడియారం ఎలాంటిదో పంచాంగం కూడా ఒక మనిషికి అలాంటిదే గా క్యాలెండర్ ఎలాంటిదో అలానే మనిషికి పంచాంగం కూడా అంతే ఇప్పుడు ఇప్పుడు మనం పంచాంగం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మనం సంవత్సర ఫలితాలం గురించి తెలుసుకుందాం ప్రస్తుతానికి నా రాజాది నావనాయకులు ఉపనాయకులు ఎవరంటే రాజు ఊదురు మంత్రి చంద్రుడు అయ్యాడు సైనాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి సూ సూర్యుడయ్యాడు సస్యాధిపతి నీరసాధిపతి గురుడు అయ్యాడు ధాన్యాధిపతి కుజుడయ్యాడు రసాధిపతి శని అయ్యాడు ఇప్పుడు మనం ఇప్పుడు ధాన్యాధిపతి కుజుడు అవటం వల్ల ఎర్రటి మంటలు బాగా పండుతాయి ఇంకా మనం గోవుల్ని పాలించేవాడు గోల్కి దొడ్డి పెట్టి ఇంకా విడిపించేవాడుని తీసుకున్నట్లయితే గోవుని పాలించేవాడు బలరాముడు అయ్యాడు గోవుకి దొడ్డు పెట్టువాడు విడిపించేవాడు ఇద్దరు యముడు అయ్యాడు కాబట్టి గోవుని పాలించేవాడు బలరాముడు అయ్యాడు కాబట్టి ఈ సంవత్సరం వర్షాలు వర్షాలు బాగా ఉంటాయి పంటలు బాగా పండుతాయి పండుతాయి పశువులు బాచి పాలిస్తాయి సంవత్సరం మనకి యముడు ఎప్పుడైతే దొడ్డిపెట్టువాడు విడిపించువాడు అయ్యాడో ధరలు అధికంగా ఉంటాయి పశువులకి హాని జరిగే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మనకి మొత్తం రా రా నాయకులు ఉపనాయకులు కలిపితే మొత్తం ముప్పై మందిలో పద్దెనిమిదికి స్వత్వం వచ్చి అంటే అది మంచి మంచి విషయమే అనమాట ఇంకా దాంతోపాటు మేష సంక్రమణాన్ని తీసుకున్నట్లయితే ఏప్రిల్ పదమూడు రాత్రి ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాలకి మేష సంక్రమణం జరుగుతుంది మేష సంక్రమణం రాత్రి జరగటం వల్ల సువృద్ధి అభివృద్ధి బాగానే ఉంటుంది ఇంకా దాంతోపాటు రవి ఆరుద్ర ప్రవేశాన్ని తీసుకున్నట్లయితే రవి జూన్ ఇరవై ఒకటి నాడు రాత్రి పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి ఆరుద్ర నక్షత్రంలో ప్రవేశిస్తున్నాడు ఇంకా మకర సంక్రాంతి పురుషుడిని తీసుకున్నట్లయితే మకర సంక్రాంతి జనవరి పద్నాలుగు నాడు ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకి సూర్యుడు ఉందా అనే నామతోని సింహంని వానంగా తీసుకుని మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఇంకా మనం మోడముల గురించి చెప్పుకుందాం మోడములు రెండు శుక్రమోడములు ఒక గురుమూడమి ఉంది ఈ సంవత్సరంలో ఒక శుక్రమోడమి ఏమో మే ఇరవై తొమ్మిది నుంచి జూన్ ఎనిమిది వరకు ఉంటుంది ఇంకా రెండో శుక్రమోడమి ఏమో ఫిబ్రవరి పద్నాలుగు నుంచి మే ఐదు వరకు ఉంటుంది నెక్స్ట్ సంవత్సరం అనమాట ఇంకా గురుడు గురుడు జ రెండు వేల ఇరవై ఒకటిలోనే జనవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి పన్నెండు వరకు ఉంటుందన్నమాట ఇంకా ఆస్వేజ మాసాన్ని తీసుకున్నట్లయితే ఇంకా దాంతోపాటు గ్రహణాలు తీసుకున్నట్లయితే జూన్ అరవై ఒకటి నాడు గ్రహణం రాపోతుందనమాట చూడమణి నామతోని రాహు గ్రస్త గ్రహణం రాపోతుంది ఇంకా పుష్కరాలని తీసుకున్నట్లయితే నవంబర్ నాడు సాయంత్రం ఇరవై రెండు ఒకటి ఇరవై మూడు మధ్యలో గురుడు మకర రాశిలోకి ప్రవేశించడం వలన నదికి పుష్కరాలు రాపోతున్నాయి ఇప్పుడు మనం రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం ముఖ్యంగా రాశి ఫలితాలు తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకోవాలి గురుడు మార్చి ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు ధనసు రాశిలో ఉంటాడు మళ్ళీ మార్చి మార్చి తొమ్మిది నుంచి జూన్ ముప్పై వరకు మకరంలో ఉంటాడు జూన్ ముప్పై నుంచి నవంబర్ అరవై వరకు ధనస్సులో వస్తాడు ఆ తర్వాత మళ్ళీ నవంబర్ అరవై నుంచి సంవత్సరాంతం వరకు మకర రాశిలో ఉంటాడు ఇంకా మనం శని తీసుకున్నట్లయితే సంవత్సరం ప్రారంభం నుంచి సంవత్సరాంతం వరకు మకర రాశిలోనే ఉంటారు ఇంకా రాహు కేతువుల్ని తీసుకున్నట్లయితే రాహు ఏమో మిథున రాశిలో కేతు ఏమో ధనుసు రాశిలో ఉన్నారు ఇంకా సెప్టెంబర్ ఇరవై మూడు తర్వాత రాహు ఏమో వృషభంలోకి వెళ్ళిపోతాడు కేతు ఏమో వృశ్చిక రాశిలోకి వెళ్ళిపోతాడు దీని ఆధారంగా రాశి ఫలితాలేమో మాట్లాడుకుందాం మేషరాశి వాళ్ళకి వృద్ధిలో అభివృద్ధి చా చెందుతారు కానీ ఆలస్యంగా కలుగుతుంది ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయపోవటం మంచిది కృషి చేయాలి మీరు చేయవలసిన శ్లోకం ఏంటంటే శ్రీ హయగ్రీవాయ నమే వృషభ రాశి వాళ్ళు బాధ్యతగా పనిచేస్తారు అనుకున్న పనులు సక్రమంగా నెరవేరుస్తారు చేసిన పనుల వల్ల సంతృప్తి పెరుగుతుంది ఆదాయం బాగుంటుంది ఖర్చులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మీరు చేయవలసిన శ్లోకం ఏంటంటే శ్రీదత్త మమ మిథున్ రాశి వాళ్ళని తీసుకున్నట్లయితే అనుకున్న పనులు కష్టం పైన సాధిస్తారు కానీ ఆరోగ్యం పైన శ్రద్ధ ఉండాలి ఆహారం సరైన సమయంలో తీసుకోవాలి యోగా ప్రాణాయామంకి ప్రాధాన్యత ఇవ్వాలి మీరు చేయవలసిన శ్లోకం ఏంటంటే శ్రీ నారాయణ నమీ ఇంకా కర్కాటక రాశి వాళ్ళు సామాజిక సంబంధాలు బాగుంటాయి స్నేహ సంబంధాల వల్ల ఫలితం ఉంటుంది ముఖ్యమైన వాళ్ళు మిమ్మల్ని గౌరవించే అవకాశం ఉంది దానివల్ల సంతృప్తిగా ఉండే అవకాశం కూడా ఉంది మీరు చేయవలసిన శ్లోకం ఏంటంటే శ్రీ సుబ్రహ్మణ్యే సుబ్రహ్మణ్యే రుణహర భవహర సుబ్రహ్మణ్యే సింహరాశిని తీసుకున్నట్లయితే శత్రువులపై విజయం సాధిస్తారు ఇతరుల సహకారం బాగుంటుంది ముఖ్యమైన కార్యక్రమాల్లో ముందంజిలో ఉంటారు రాజకీయ వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది పదవులు కూడా దొరికే అవకాశం ఉంది మీరు చేయవలసిన శ్లోకం ఏంటంటే శ్రీదత్త మమ కన్యా రాశి వాళ్ళు వ్యాపారంగా వృద్ధి చెందుతారు ఆలోచనలు బాగుంటాయి వీళ్ళు ఇచ్చిన సలహాలు పాటించిన వాళ్ళు కూడా అభివృద్ధి సాధిస్తారు ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయకూడదు బద్దగించకూడదు మీరు చేయవలసిన శ్లోకం ఏంటంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ తులారాశి వాళ్ళు న్యాయంగా పనిచేస్తారు న్యాయంగా ఆలోచిస్తారు న్యాయంగా సలహాలు కూడా ఇస్తారు ఇతరుల సహకారం బాగుంటుంది సామాజికంగా ఉండే సమస్యల్ని పరిష్కరించే విధానంగా ముందుకు వెళ్తారు తులారాశి వాళ్ళు చేయవలసిన శ్లోకం ఏంటంటే విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరం నరహరం రామం గోవిందం యజవాహనం ఇంకా వృశ్చిక రాశి వాళ్ళని తీసుకున్నట్లయితే ఇతరులు దోషాలు ఎంచకుండా ఉంటాం మంచిది దానివల్ల అవతారాలు వాళ్ళు దూరం అయిపోయే అవకాశాలు ఉన్నాయి మీరు అనుకున్న పనులు కష్టం పైన సాధిస్తారు బే వీళ్ళు చేయవలసిన శ్లోకం ఏంటంటే శ్రీదత్త మమ ధనసు రాశి వాళ్ళని తీసుకున్నట్లయితే లక్ష్య సాధనతో ముందుకు సాగుతూ ఉంటారు ఆర్థిక పరమైన లాభాలు బాగుంటాయి మాట విలువ బాగుంటుంది కుటుంబ సౌఖ్యం బాగుంటుంది పిల్లలతోని తీర్థయాత్రలు విహార యాత్రలు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ధను రాశి వాళ్ళు చేయవలసిన శ్లోకం ఏంటంటే శ్రీ సుబ్రహ్మణ్యే సుబ్రహ్మణ్యే రుణహర భవహర సుబ్రమణ్యే ఒక రాశి వాళ్ళు పడుదలతో పని సాధిస్తారు పనిని సమయంలో పూర్తి చేస్తారు గౌరవం దానివల్ల పెరుగుతుంది కానీ ఆర్థిక పరమైన లాభాలు తక్కువ మీరు చేయవలసిన శ్లోకం ఏంటంటే శ్రీ నారాయణాయ నమ కుంభరాశిని తీసుకున్నట్లయితే అనవసరమైన ఖర్చులు పెరగచ్చు జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయకూడదు ప్రతి పైసా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి మీరు చేయవలసిన శ్లోకం ఏంటంటే శ్రీ హయగ్రీవాయ మీన రాశి వాళ్ళు చక్కని ఊహాశక్తి కలిగిన వారై మంచి ప్లానింగ్తో ముందుకెళ్తారు వీళ్ళు ఇచ్చిన సలహాలు పాటించిన వాళ్ళు కూడా అభివృద్ధి సాధిస్తారు పని చేయటంలో ఎక్కువ నేర్పు కలిగి ఉంటారు దీంతో పాటు రాశి ఫలితాలు అయిపోయాయి కానీ ఇక్కడతో పంచాంగ శ్రవణం అయిపోదు దాంతోపాటు ఉగాది నాడు చేయవలసిన పనులు ఏంటో ఇప్పుడు చెప్తాను ఉగాది నాడు చేయవలసిన పనులు ఏంటంటే తైలాభ్యంగా స్నానం నోట వస్త్రధారణ నింబకుసుమ భక్షణ కాకుండా చలివేంద్రాలు ఏర్పాటు చేయటం ధ్వజారోహణ పాటు దేవాలయ సందర్శన బిడ్డల ఆశస్సులు తీసుకోవటం ఇంకా దాంతోపాటు ప్రపాదానం చేయాలి ఇవన్నీ చేసిన తర్వాత పూజలు తీసుకున్నట్లయితే కాలపురుషాంగ పూజ సర్వ అరిస్త శాంతి హోమాలు విద్యావ్రతాలు ఆయుష్ వ్రతాలు ఆరోగ్య వ్రతాలు ఇలాంటివి చేయొచ్చు ఇంకా మనం ప్రతి ఇంకా మనం ప్రతి పంచాంగంలో ఉండే పంచాంగంలో ఉండే ఐదు విషయాలు ఏమిటేమిటో ఏమేం ఫలితాలు ఇస్తాయో చూద్దాం తిథి శ్రేయస్సు వారం ఆయుష్ నక్షత్రం పాపహరము యోగం రోగ నివారణ ఇంకా కర్ణాలు కార్యసిద్ధి ఇస్తాయి లాస్ట్గా ప పంచాంగ శ్రవణాలు ప్రయో ప్రయోజనం తెలుసుకుందాం ప్రయో పంచాంగ శ్రవణం వల్ల గంగా స్నాన ఫలం గోదాన ఫలం గది గోదాన ఫలం సంపద పెరుగుతుంది ఆ సంతానం అభివృద్ధి సాధిస్తారు ఇలా ఇంకా దుస్వప్న పరిహారాలు ఇలాంటివి చాలా ఎన్నో చాలా ఉంటాయి అన్నమాట ఇంకా దాంతోపాటు చివరిగా మనం ఈ నాడు ఉగాది నాడు మనకి ప్రతి నవగ్రహాల్లో ప్రతి గ్రహం ఏమిస్తుందో తెలుసుకుందాం సూర్యుడు శౌర్యాన్ని ఇస్తాడు చంద్రుడు ఇంద్ర సమాన వైభవం ఇస్తాడు సుజుడు ఇస్తాడు గురుడు సంపత్తిని ఇస్తాడు కూచు శుక్రుడు సుక్ర సుఖం ఇస్తాడు ఇంకా దాంతోపాటు శని ఆయుర్వృద్ధి బుద్ధుడు బుద్ధి ఇంకా దాంతోపాటు రాహు కుల బాహుబలం కేతు కులాధిక్యత ఇస్తాడు రాముడు పూర్వకాలంలో ప్రతిరోజు పంచాంగ శ్రవణం చేసేవాడు ఎందుకు జ్ఞానం పెంచుకోటానికి మీకందరికీ మరొక్కసారి శరవరి నామ సంవత్సరంలో నవగ్రహాల ఆశీస్సులుంటూ మీరు మీకు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు నవగ్రహాలు ప్రసాదించాలి అని కోరుకుంటూ మరొక్కసారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవా